Hello viewers, Namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaruthota. Nenu Sarojini from Hyderabad. Hyderabad lo rendu moodu rojulu nunchi mabbu mabbu ga undi, vaana vaana ga undi. Jallulu padutunnayi. Idi mana garden ki chaala nashtadayakam. Oka rakamga labhadayakam, maro rakamga nashtadayakam. Labhadayakam etla ante ee challati vatavaranamki mokkalu baaga perugutayi. Nashtam entante pest. మన ఎంత కేర్ తీసుకున్నా పెస్ట్ ఏదో రకంగా ఏదో పక్క నుంచి అటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా టమాటాలు బాగా తయారై ఉన్నాయి. కొన్ని కొన్ని కోసేసుకోవాలి, లేకపోతే ఉడతలు, చిలకలు, పురుగులు అన్నిటికీ వాటికి వాటి ఇష్టం అన్నమాట. ముఖ్యంగా ఉడతలు, చిలకలు ఈ కాలంలో ఏమి పళ్ళు దొరకవు కదా వాటికి, అందుకని టమాటాలు మీద పడి తినేస్తున్నాయి. బాగా రైపెన్ రెడీ అయి ఉన్నాయి అన్నమాట. సో కొన్ని టమాటాలు కోసేసుకుందాము. కొన్ని టమాటాలు కోసుకుని మీకు విసిగించకుండా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకునే అతి సులభమైన ఒక పెస్టిసైడ్ ఫర్టిలైజర్ చూపిస్తాను. ఈ రెండు మీ అందరికీ తెలిసినవే, తెలియనివని కాదు. ఈరోజు నేను వాటిని యూజ్ చేస్తున్నాను, వాటి ఫలితం కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత మీరు అనుకోవచ్చు ఇన్ని రకాలు చూపిస్తుంటారు, ఇన్ని మీరు చేస్తూ ఉంటారా అని. అవును, చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీకందరికీ తెలిసిందే గార్డెన్ చాలా పెద్దది. ఒకవైపు మొక్కలకి ఒక పద్ధతి వాడితే ఇంకో వైపు మొక్కలకి ఇంకొకటి. మొక్క అవసరాన్ని బట్టి కూడా మనం రకరకాలు చేస్తూ ఉండాలి. శ్రమ అనుకోకుండా చేసుకోగలిగితే ఓకే, లేకపోతే మనకి మార్కెట్లో రెడీమేడ్ అవైలబిలిటీ ఉంది. కాకపోతే మనం ఇలాంటి కిచెన్ వేస్టులు ఇలాంటి వాటితో చేసేవి మనకి మార్కెట్లో దొరకవు. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ చాలా దొరుకుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎంతవరకు రిలయబుల్లా కాదా అనేది నేను చెప్పలేను, కానీ మనము డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ని, కిచెన్ వేస్ట్ ఎస్పెషల్లీ వెట్ వేస్ట్, ఆ వెట్ వేస్ట్ని మనం మళ్ళా మన మొక్కలకే ఎలా యూజ్ చేసుకోవాలనేది మన మెయిన్ కాన్సెప్ట్. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకోవాలని మన మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి నేను మోస్ట్లీ ఇవే గార్డెన్లో వచ్చిన చెత్త, లేకపోతే కిచెన్లో వచ్చిన వేస్ట్ ఇలాంటివే వాడతాను. మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు నేను చూపించబోయేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక గ్లాన్స్ వేయండి. కొన్ని టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాక నేను ఆ రెండు మీకు చూపిస్తాను. ఓకే, బాగా తయారైనాయి. మిగల పండు ఉన్నాయి చూడండి, కలర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అన్నీ కూడా మనం ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకున్నవే. చూసారా, పెస్ట్ కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి చూసారా, మనం ఎంత చెక్ చేసుకుంటూ తీసేస్తూ ఉండాలి వీటిని. ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి, లేకపోతే ఇది గార్డెన్ని చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. ఈరోజు అసలు కొన్ని పచ్చి టొమాటాలు కూడా కోసేద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇవి ఉండే కొద్దీ మొత్తం గార్డెన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఓకే, ఇక్కడ దోసకాయ ఉంది కదా, కట్ చేసుకుందాము. ఈ దోసకాయతో పాటు ఇక్కడ చూడండి టొమాటాలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మీకు చూపించాను కదా పెస్ట్, అట్లాంటిది అటాక్ అయితే మనకి ఇది ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. నేనైతే వీటిని తీసేస్తున్నాను. పచ్చి టొమాటాల కూర, అలాగే పచ్చి టొమాటాల పచ్చడి రెండు కూడా చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చి టొమాటాలు కలిపిన కూర చాలా రుచిగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పియర్ షేప్ టొమాటో ఉంది చూడండి. ఈ షేపే ఇలా ఉంటుంది, అచ్చగా పియర్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది, దీనికి తొందరగా పెస్ట్ రాదు. మామూలు టొమాటోకి వచ్చినట్లుగా అంత తొందరగా దీనికి పెస్ట్ రాదు. ఓకే, ఇక్కడ చూడండి చిలకలు ఎలా తినేసినాయో. ఇప్పుడే దోరగా అవుతున్నాయి, ఓ పక్క నుంచి ఇంకో పక్క నుంచి చిలకలు తినేస్తున్నాయి. అందుకనే ఇలా దోరగా ఉన్నవి కూడా కోసేస్తున్నాను అన్నమాట. అవి తినగానే మిగిలినవే మనకు అనుకోండి, బట్ స్టిల్ కాస్తే మాత్రం ఇలా విరగ్ కాస్తాయి. కొన్ని కొన్ని కోసుకుంటూ ఉందాం. ఓకే, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. పడిపోయినా
ఇవి కాస్తేనేమో ఇట్లా విరక్కస్తాయి అన్నమాట, గుత్తులు గుత్తులు కాస్తాయి. ఇట్లా కాస్తే మాత్రం ఎంత వేరకు కాస్తాయి అన్నమాట. ఓకే, కొన్ని వంకాయలు కోసుకుందాం. ఇది పూత. టొమాటోలు మాత్రం ఈ సంవత్సరం వేరకు కాస్తున్నాయి, తర్వాత కోసుకుందాం వీటిని. ఇవి చిన్నగా ఉన్నా సరే చాలా రుచిగా ఉంటాయి, కోసేస్తున్నాను. ఎందుకంటే గుత్తులు గుత్తులుగా పడ్డాయి కదా, మనం ఇవి కోయపోతే కనుక పూత ఆగిపోతుంది, అందుకని చెప్పి ఇవి కోసేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు కోసుకుంటే వెనక చిక్కినవన్నీ బాగా తయారవుతాయి, లేకపోతే గ్రోత్ ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు కిచెన్ వేస్ట్తో తయారు చేసుకునే ఒక పెస్టిసైడ్, ఫర్టిలైజర్ రెండు చూపిస్తాను. నేను యూజ్ చేసేవి, జనరల్గా నేను యూజ్ చేసేవి మీకు చెప్తూ ఉంటాను. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మీరు ఇన్ని యూజ్ చేస్తున్నా కూడా పురుగు కనిపిస్తుంది కదా అని. కనిపిస్తుంది, మొక్కలు అన్నాక పురుగులు లేకుండా ఉండదు, ఉంటుంది. మన చేత్తో ఏరేయాలి, ఏదో ఒక ప్రికాషన్ తీసుకుంటూనే ఉండాలి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కావచ్చు, ఇంకేదన్నా కారణం వల్ల కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఓపెన్ స్పేస్ వల్ల కావచ్చు, పెస్ట్ వస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం కేర్ తీసుకుంటూనే ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఆర్గానిక్ పద్ధతి యూజ్ చేస్తున్నాము. ఆర్గానిక్ పద్ధతిలో యూజ్ చేసేటప్పుడు అది స్లోగా మొక్కలకి బలం అయితే ఇస్తుంది, పెస్టిసైడ్గా వాడేటప్పుడు కెమికల్ ఉన్నంత స్ట్రాంగ్గా ఇది ఉండదు. సో దీన్ని ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తూనే ఉండాలి, తప్పదు. అలా చేస్తేనే మనకి మొక్కలు ఇంత పచ్చగా ఇలా కనిపిస్తాయి. చూడండి ఎంత చక్కగా పచ్చగా ఉన్నాయో, అంతా ఇప్పుడు మొగ్గ మీద ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ బీన్స్ 20 డేస్ అయింది నాటి, అప్పుడే పూత వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఇదిగో చూడండి, పూత వచ్చేస్తుంది. అలాగే ఈ వంగ కూడా అలా పూత చూడండి, ఎలా గుత్తులు గుత్తులుగా వస్తుందో. పెస్ట్ ఉంటూనే ఉంటుంది, మనం కేర్ తీసుకోవాలి, అప్పుడు మనకి ఇలాంటి మంచి ఫలితం అయితే ఉంటుంది, మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయి. ఓకే, ఇది చూడండి, ఈ బాటిల్లో తెల్లని ద్రావణం కనిపిస్తుంది కదా, ఇది మిగిలిపోయిన అన్నంతో చేసిన ద్రావణం. ఒక్క గుప్పెడు అన్నం మెత్తగా కలిపి ఇలాంటి సన్న మూతి ఉన్న బాటిల్లో వేసి 1 లీటర్ నీళ్ళతో నింపాలి. అయితే ఇది తయారయ్యే క్రమంలో గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకని బాటిల్లో గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోవాలి, అప్పుడప్పుడు మూత తీస్తూ ఉండాలి. ఓకే, ఈ అన్నం నీళ్ళతో కలిసి డీకంపోజ్ అయి ఇలా తెల్లని ద్రావణంగా తయారవుతుంది. ఇది పులిసిన సారాయి వాసన వస్తుంది. దీన్ని 3 నుండి 7 రోజుల్లోపు వాడేయాలి, లేకపోతే పురుగు వస్తుంది. ఈ ద్రావణాన్ని డైరెక్ట్గా మొక్కలపై స్ప్రే చేయొచ్చు, డైల్యూట్ ఏం చేయక్కర్లేదు, చక్కగా ఫిల్టర్ చేసి బాటిల్ నింపి స్ప్రే చేసేసుకోవచ్చు. అన్ని మొక్కలకి మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇది చల్లేటప్పుడే పురుగులు ఎగిరి పారిపోతుంటాయి అన్నమాట. ఓకే, ఒక ఎంటీ బాటిల్ తీసుకోండి. ఈ ఎంటీ బాటిల్లో మనం వాడేసిన ఆయిల్ ఉంది కదా, కిచెన్లో వాడేసిన ఆయిల్, ఒకసారి వాడినాక ఈ మధ్యకాలంలో మనం వాడట్లేదు, కాగిన నూనె. ఆ కాగిన నూనెని 1 గ్లాస్ తీసుకోండి, గ్లాసో మీకు ఈక్వల్. ఓకే, ఇది ఆయిల్ అంతా తీసుకుంటే నెక్స్ట్ ఐటెం కూడా అంతే తీసుకోవాలి. సో వాడేసిన ఆయిల్ 1 గ్లాసు, 1 గ్లాసు పాలు ఆయిల్కి పాలు ఈక్వల్ రేషియో తీసుకొని దీన్ని బాగా షేక్ చేయాలి. పచ్చిపాలు తీసుకొని బాగా షేక్ చేయాలి, ఈక్వల్ రేషియో.
నో డౌట్ ఈక్వల్ రేషియో. ఇలా బాగా షేక్ చేయాలి, ఆయిల్ పాలల్లో కలిసిపోతుంది. కలిసిపోయాక దానిని మనం ఒక 15 లీటర్స్, ఇక్కడ నేను 15 లీటర్స్ తీసుకున్నాను, 100 ml నేను ఆయిల్ అండ్ 100 ml పాలు తీసుకున్నాను. దాన్ని నేను 15 లీటర్స్లో వాటర్లో కలిపాను. చూడండి ఎలా అయిపోయిందో. దీనిని ఒక ఇంత గ్లాస్, ఓకే, ఒక గ్లాస్, ఒక మొక్కకి ఒక్క గ్లాస్ ఇవ్వగలిగితే చాలు. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం మొక్కలకి, మంచి కాల్షియం అన్నీ దొరుకుతాయి, అలాగే మొక్కకి వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. ఆయిల్ ఉంది కదా, అందుకని వేరుకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది. అలాగే వాటర్ తొందరగా ఎవాపరేట్ కాదు, మట్టిలో నుంచి వాటర్ తొందరగా ఎవాపరేట్ కాదు. రాబోయేది వేసవికాలం కదా, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి. దీన్ని మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటో ఉందనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ, సో టొమాటోకి స్ప్రే చేసుకోవచ్చు. వంగకి వేరుకుళ్ళు వస్తూ ఉంటుంది, వంగకి మొదట్లో ఇచ్చుకోవచ్చు. మొక్క యొక్క అవసరాన్ని బట్టి మనం మార్చి మార్చి ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మన కంటెంట్ ఇదేను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇవి ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మనకి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం కిచెన్ వేస్టే వాడుతున్నాము, బయట నుంచి ఏమీ తెచ్చి వాడట్లేదు. కిచెన్ వేస్ట్ కాకపోగా ఒక గ్లాసు పాలు మాత్రం తీసుకున్నాం. ఆయిల్ ఊరికే వృధాగా పారేసే బదులు మన మొక్కలకి వాడుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్.